బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, తాకట్టు షాపులలో ఉన్న బంగారు నగలను విడిపించి అమ్ముకోవాలంటే ఒక్క ఫోన్ చేయి. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాలో యూనిట్ కార్యాలయాల ఏర్పాటు. డ్రగ్స్ సరఫరా నియంత్రణపై దర్యాప్తు చేయనున్న ఈగల్ సిబ్బందిని డెప్యుటేషన్ పై తీసుకోవాలని నిర్ణయం. రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్న జగన్, ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు కనిపిస్తున్నాయని విమర్శ. వైసీపీ హయాంలో సంపద సృష్టి జరిగిందన్న జగన్. తెలంగాణలో 10వ తరగతి మార్కుల విధానంలో కీలక మార్పులు. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం. ప్రస్తుతం ఇంటర్నల్ కు 20 మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయం. వెనుక ఏదో కుట్ర జరుగుతున్నట్లుగా ఉంది, నేనెక్కడికీ పారిపోలేదు అంటూ 22 పాయింట్లతో రామ్ గోపాల్ వర్మ ట్వీట్. 4-5 రోజుల్లోనే నాపై 9 కేసులు నమోదయ్యాయన్న ఆర్జీవీ. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. 16 రోజులుగా పరారీలో రాఘవరెడ్డి. షర్మిలపై వర్రాతో అసభ్యకర పోస్టులు పెట్టించినట్లుగా ఆరోపణలు. రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబు. మోపీదేవి, భీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో 3 స్థానాలు ఖాళీ. వచ్చే నెల 20 ఎన్నికలు, అదే రోజు ఫలితం. ఒక స్థానంలో నాగబాబు ఫిక్స్ అయినట్లు సమాచారం. జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్, కార్యక్రమానికి హాజరైన కూటమి నేతలు. తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయన్న ఆనం రామనారాయణ రెడ్డి, భక్తులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం కల్పిస్తామన్న ఆనం. జర్నలిస్ట్ విజయబాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. 50,000 రూపాయల జరిమానా. ఖరీదైన ఫోన్లు వాడితే వారి తరపున పిల్ వేయడమేమిటని ప్రశ్న. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఉద్దేశం విస్మరించాయని ఆగ్రహం. కాలేజీ యజమానికి బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ విద్యార్థి నేత అరెస్ట్. 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సీఎంఆర్ కాలేజ్ యజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు. గురుకులాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం వడ్డించాలని స్పష్టీకరణ. మూగమైన గొంతులో ఇప్పుడు బయటకు వస్తున్నాయన్న డోలాబాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణ. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున సందడి. ఇటీవల ఒక లగ్జరీ కార్ను కొనుగోలు చేసిన నాగార్జున. నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు కోర్టు సమన్లు. డిసెంబర్ 12 విచారణకు హాజరు కావాలని మంత్రికి ఆదేశం. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు. ఇస్కాన్ గురువు అరెస్ట్ మీద స్పందించిన షేక్ హసీనా, సనాతన వర్గ ఆధ్యాత్మిక వేత్తను విడుదల చేయాలని డిమాండ్. రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ పై ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణ సోమవారానికి వాయిదా. సునీల్ కుమార్ తన ప్రైవేట్ సిబ్బందితో తనపై దాడి చేయించారన్న రఘురామకృష్ణరాజు, సునీల్ కుమార్ దేశం విడిచి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. కేయపాల్ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు. ఈ అంశం ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉందన్న హైకోర్టు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. పాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. తెలంగాణ ఆలయం ముందు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడ ఫోటోషూట్. వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ రిలీజ్. గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా సాంగ్. చరణ్ కియారాపై చిత్రీకరించిన పాట. నాడా బ్యాన్ పై బజరంగ పునియా సంచలన వ్యాఖ్యలు. తాను తలవంచబోనని, పోరాటం ఆపబోనని స్పష్టం చేసిన పునియా. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం. ప్రస్తుతం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఇస్లామాబాద్.